గోవిందాయ నమః. నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం. మీరెవరైనా గుజరాత్లోని ద్వారకా క్షేత్రానికి యాత్రకు కానీ వెళ్ళినట్లయితే ఆ దేవాలయంలో సాయంత్రం 6 గంటలప్పుడు దేవాలయంలోనే ఒకవైపునున్న ద్వారకా శంకరాచార్య పీఠంలో కొన్ని వేల మంది వేద విద్యార్థులు, చిన్న చిన్న పిల్లలు తెలుపు రంగు అంచెపంచులు కట్టుకొని కూర్చొని ఏకకంఠంతో ఋగ్వేదం పారాయణం చేస్తూ ఉంటారండి. ఆ వేదధ్వని ఆ దేవాలయమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న సముద్రము, గోమతీ నది అంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. 6 గంటలప్పుడు అక్కడ నిలబడి ఆ పారాయణ గాని వింటూ ఉంటే శరీరమంతా ఆనందంతో మయమరిచి పులకించిపోతుంది. పారాయణం పూర్తయ్యాక అక్కడ ఉన్న విద్యార్థులను, ఆ వేద పాఠశాలలో పిల్లల్ని కానీ మీరు ఎవరైనా పలకరిస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళందరూ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్ ఇలాంటి వెనకబడిన నక్సల్స్ పాలిత ప్రాంతాలలో నుండి వచ్చి ఇక్కడ వేదాధ్యయనం చేస్తున్నారట. అలాగే అక్కడ ఎన్నో దేవాలయాలలో పూజ చేసే అర్చక స్వాముల్ని కానీ మీరు పలకరిస్తే వారు చెప్పేది కూడా ఇదే. నక్సల్స్ పాలిత ప్రాంతాలైన వెనుకబడిపోయిన రాష్ట్రాల్లో నుండి అక్కడ అన్నానికి కూడా ఇబ్బందిగా ఉండి, చాలా కరువుగా ఉండి ఇక్కడికి వచ్చి ఇక్కడ దేవాలయాల్లో పౌరోహిత్యం చేసుకొని బ్రతుకుతున్నాము అనే సమాధానమే మీకు ఎక్కువ మంది చెప్తారు. మరి నక్సల్స్ పాలిత ప్రాంతాలలో భోజనానికి కూడా గడవకుండా భయం భయంతో ప్రాణాలు అరచేత పట్టుకొని బ్రతుకుతూ ఉన్న ఈ హిందువులను, ఈ బ్రాహ్మణ కుటుంబాలను, చిన్న చిన్న బ్రాహ్మణ పిల్లలని అందరినీ ద్వారకకు తీసుకువచ్చి వాళ్ళకు పోషణకి, భక్తికి ఏర్పాటు చేసి పిల్లలకు ఉచితంగా చదువు, భోజనము అంతా ఏర్పాటు చేసింది ఎవరై ఉంటారనుకుంటున్నారు? వారే ద్వారకా పీఠాధిపతి ద్వారకా శంకరాచార్య శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఆ మహానుభావుని వలన కొన్ని వేల హిందూ కుటుంబాలు పోషించబడుతూ ఉన్నాయండి. వారు చిన్నప్పటి నుండి కూడా సేవే పరమావధిగా బతికిన వారు. సెప్టెంబర్ 2, 1924 పోదీరామ్ ఉపాధ్యాయ్ అనే పేరుతోటి ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో మధ్యప్రదేశ్లోని సయోని జిల్లాలో దిఘోరి అనే ఒక గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు వారు. అప్పట్లో 1941 నుండి 1953 వరకు కూడా బద్రీనాథ్లోని జ్యోతి మఠం, అంటే బద్రీనాథ్లో ఉన్న శంకరాచార్య మఠానికి మఠాధిపత్యం వహించిన శ్రీ 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 బ్రహ్మానంద సరస్వతి స్వామివారికి వీరు ముఖ్య శిష్యులు. వారి ద్వారా వీరు దీక్షను గ్రహించారు. వీరు వారి గురువుగారి దగ్గర వేదశాస్త్రాలని నేర్చుకొని బ్రహ్మచారిగా ఉండి విద్యను అభ్యసించి ఆ తర్వాత చాలా చిన్న వయసులోనే దండి సన్యాసం తీసుకున్నారు. అఖిల భారతీయ రామరాజ్య పరిషత్కు వారు అధ్యక్షులు. అంతేకాదండి, వీరు గొప్ప స్వాతంత్ర సమరయోధులు. 19 సంవత్సరాల చిన్న వయసులోనే ఇతను క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1942 9 నెలల పాటు జైలుకి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళా ఇంకొకసారి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. అప్పట్లోనే ఒక శంకరాచార్య సన్యాసి అయి ఉండి స్వాతంత్రోద్యమంలో పాల్గొని 2 సార్లు సన్యాసిగా జైలుకు వెళ్ళారని ఇతడు ఒక రెవల్యూషనరీ సాధువు, ఒక విప్లవాత్మకమైన భావాలున్న సాధువు అని అప్పట్లోనే భారతదేశంలో వీరు చాలా పేరు తెచ్చుకున్నారు. జ్యోతిర్మతం పీఠాధిపతి శ్రీ బ్రహ్మానంద సరస్వతి స్వామివారి తర్వాత జ్యోతిర్మఠానికి, అంటే బద్రీనాథ్ శంకరాచార్య పీఠానికి 1973 వీరు శంకరాచార్యులయ్యి పీఠాధిపత్యం వహించారు. ఆ తర్వాత 1982 ద్వారకా పీఠానికి కూడా పీఠాధిపత్యం వహించి 2 శంకరాచార్య పీఠాలను వీరు పీఠాధిపత్యం వహించి చాలా గొప్పగా హిందూ సమాజానికి చివరి శ్వాస వరకు కూడా వీరు సేవలు అందించారు. శంకరాచార్య పీఠాలే కాకుండా వీరి పీఠం తరపున దేశవ్యాప్తంగా ఎన్నో వెనుకబడిపోయిన మారుమూల చోట్ల వీరు ఆశ్రమాలు స్థాపించి ఎంతోమంది హిందువులకు, బ్రాహ్మణులకు శాస్త్రాలను, సాంప్రదాయాలను అందించి విపరీతంగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేసి ఎప్పుడూ కూడా హిందువులకు అందుబాటులో ఉండేవారు. మీ అందరికీ తెలిసిన విషయమేనండి, ఇప్పటికీ కూడా ఎంతోమంది పీఠాధిపతులు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు, సాధువులు ఉన్నారు. కానీ దేశంలో ప్రత్యేకంగా హిందువులకు ఏ విధమైన అవాంతరాలు ఏమైనా జరుగుతూ ఉంటే, హిందూ ధర్మాన్ని దెబ్బతీసే పాషండ మతాలు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తూ ఉన్నా కూడా, ప్రభుత్వాలు వాటిని ప్రోత్సహిస్తూ ఉన్నా కూడా,
ఏ స్వామీజీ కానీ సాధువు కానీ పీఠాధిపతులు కానీ ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడం లేదు, మాకెందుకులే గొడవలు అనేసి ఎవరికి వాళ్ళు ఊరుకుంటున్నారు. కానీ ఒక్క స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు మాత్రము ఇలాంటివి ఎప్పుడు ఏం జరుగుతున్నా ఇలాంటి సంఘటనలు ప్రభుత్వాలపై తిరగబడి మాట్లాడి ప్రశ్నించేవారు. హైడ్రో ప్రాజెక్టులు ఇలాంటివి కట్టడం వలన గంగా తీరం అంతా కలుషితమవుతుంది. ప్రత్యేకించి ఉత్తరాఖండ్లో ఉన్న గంగానది, దాని చుట్టుపక్కలే ఉన్న పంచప్రయాగ క్షేత్రాల్లో కూడా ఈ హైడ్రో ప్రాజెక్టు తీసుకురావడం వలన గంగానది దూషితమవుతుందని అప్పుడే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని హెచ్చరించి ఎన్నో హైడ్రో ప్రాజెక్టులు గంగానది చుట్టుపక్కల కట్టడానికి వీలు లేకుండా నిషేధం చేశారు వీరు. అంతేకాకుండా గంగానది శుద్ధి కోసము ఎంతో ధనం వ్యయం చేసి మరీ ప్రభుత్వాలతోటి వీరు పనిచేయించారు. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ మెడలు వంచి మరీ గంగానది శుద్ధికి వీరు ఎంతో కృషి చేసి ప్రభుత్వంతో పనిచేయించారు. జమ్మూ కాశ్మీర్లో ఉండే ఎంతోమంది హిందువులకు వాళ్ళ చట్టాల గురించి హక్కుల గురించి కూడా ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసి ప్రభుత్వాన్ని హెచ్చరించి కాశ్మీర్లో ఉన్న హిందువుల రక్షణ గురించి వీరు చాలా కృషి చేశారు. వీరు జీవితమంతా కూడా చేసిన కృషి గో సంరక్షణ అండి. గో సంరక్షణ కోసము వీరు ఎన్నిసార్లు పోరాటం చేశారో, ఎన్నిసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారో మాటల్లో చెప్పలేమండి. ప్రత్యేకించి మాంసం ఎగుమతులు, మాంసం ఉత్పత్తి ఇలాంటి వారు తగ్గించడానికి, వీలైతే నిషేధించడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఎన్నోసార్లు ఈ విషయాల గురించి ప్రభుత్వాలతో మాట్లాడారు. అందులోనూ విశేషించి గోమాంసము ఉత్పత్తి బాగా భారతదేశంలో తగ్గాలని, అన్యమతస్థులు ఈ గోవుల్ని చంపి గోమాంసం ఉత్పత్తి చేయడము, గోమాంసం తినడము ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చట్టాలు తీసుకొచ్చి ప్రభుత్వాలు గోవులను ఎద్దుల్ని కాపాడాలని, ప్రభుత్వం చేతే గోశాలలు నడిపించాలని కూడా వీరు చాలా కృషి చేశారు. వీరి ఆశ్రమాలన్నింటిలో కూడా ఎన్నో గోశాలలు ఏర్పాటు చేసి వారు వారి జీవిత పర్యంతము కూడా గో పోషణ కోసము, గో సంరక్షణ కోసము విశేషమైన కృషి చేశారండి. షిరిడి సాయిని హిందువులు విపరీతంగా వేలం వెర్రిగా పూజిస్తుంటే మన హిందువులలో పీఠాధిపతులు, మఠాధిపతులము, సాధువులము, స్వామీజీలము అని చెప్పుకునేవారు కూడా ఈ విషయం గురించి బయటకు వచ్చి మాట్లాడకపోగా పూజిస్తే తప్పే ఉంది, ఆయన కూడా దత్తాత్రేయ స్వరూపము, భగవంతుడు అనేసి కూడా ఇంకా ప్రచారం మొదలుపెట్టారండి. అలాంటి సందర్భంలో 2014లో షిరిడి సాయిబాబా ఒక మహమ్మదీయ ఫకీరు అతనిని షిరిడిలో ఖనం చేసి ఆ పైన సమాధి చేశారు. కనుక అలాంటి సమాధులలో ఉండే ఫకీర్లను, ప్రేతాలను శాస్త్ర ప్రమాణానికి వ్యతిరేకించి ఎట్టి పరిస్థితుల్లోనూ హిందువులు వెళ్ళి పూజలు చేయకూడదు అని షిరిడి సాయిబాబాకు వ్యతిరేకంగా, సాయిబాబా పూజలకు వ్యతిరేకంగా విప్లవం లేవదీసిన మొట్టమొదటి స్వామి మన శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు, వారి శిష్యులే శ్రీ గోవిందానంద సరస్వతి స్వామి వారు. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సాయిబాబా పూజలకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు వారు, మీ అందరికీ తెలుసు. 2016లో వాళ్ళు కృష్ణ భక్తి సంస్థ అయిన ఇస్కాన్ని కూడా ప్రశ్నించారండి. విదేశీయులకు వీళ్ళు దీక్షనిచ్చి విదేశీయులను స్వామీజీలను చేసి వాళ్ళని భారతదేశానికి తీసుకొచ్చి వాళ్ళ చేత భారతీయులకు, ప్రత్యేకించి హిందువులకు భాగవతము, భగవద్గీత ఇత్యాది గ్రంథాలను బోధింపజేస్తున్నారని, అంతేకాకుండా ఎన్నో విరాళాలు ఇక్కడ భారతీయ హిందువుల నుండి ఇస్కాన్ సంస్థల వాళ్ళు సేకరించి వాళ్ళ ముఖ్యమైన ఆఫీస్ అయిన అమెరికాకు పంపిస్తున్నారని, విదేశాలకి ద్రవ్యం చేరుతుందని కూడా వాళ్ళని కూడా ప్రశ్నించినది మహాస్వామి వారే. హిందూ యువత, హిందువుల పిల్లలు కూడా హిందూవేతర స్కూల్స్లోనూ కాలేజీల్లోనూ చదివితే ఆ మతాల ప్రభావం వలన హిందుత్వానికి దూరమైపోతారని, కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ హిందువుల పిల్లలను మిషనరీకి సంబంధించిన సంస్థలున్నా నడిపే కాలేజీలోనూ స్కూల్స్లోనూ చేర్చకూడదని, హిందువుల పిల్లలను లేదా యువతను హిందువులు మాత్రమే నడిపే విద్యాసంస్థల్లో చదివించాలని కూడా మహాస్వామి వారు హిందూ సమాజానికి సూచించారు. హిందువుల పిల్లలకి చిన్నప్పటి నుండే ధార్మిక గ్రంథాల పఠనం అలవాటు చేయాలని, అలాగే హిందూ యువత సినిమాలని, రాజకీయాలని, క్రికెట్లని ఈ మోజులో పడకుండా చిన్నప్పటి నుండే ధార్మిక గ్రంథాల పఠనం తప్పనిసరిగా అలవాటు చేసుకోవడం జీవితానికి చాలా ముఖ్యమని కూడా ఈ స్వామివారు ఎప్పుడూ కూడా యువతను ఉద్దేశించి ప్రసంగించేవారు. ఇలా శ్రీ మహాస్వామి వారు చాలా చిన్నప్పుడే బ్రహ్మచర్యం పాటించి వేదాధ్యయనం చేసి చాలా చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి ఆ తర్వాత స్వాతంత్ర్య పోరాటం కూడా చేసి
సన్యాసంలో ఉండే జైలు శిక్ష రెండుసార్లు అనుభవించి అప్పటి నుండి కూడా తుదిశ్వాస విడిచేంత వరకు కూడా హిందుత్వం కోసమో హిందూ ధర్మం కోసమో విశేషంగా తన జీవితమంతా ప్రచారం చేశారండి. హిందూ సమాజానికి శ్రీ మహాస్వామివారికి ఎంతో సేవ చేశారు. కొన్ని వేల మంది శిష్యులకు వారు మంత్రోపదేశం చేసి దీక్షనిచ్చారు. కొన్ని లక్షల మంది హిందువులకు ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను వారు గురువుగారు. కాస్తైనా సరే ప్రభుత్వాలు హిందువులకి మధ్యకాలంలో ఏమైనా మేలు చేశాయంటే, కాస్తైనా సరే ప్రభుత్వాలు ప్రభుత్వంలో పనిచేసేవారు కూడా హిందుత్వాన్ని గౌరవించాయంటే కేవలము ఈ మహాస్వామివారే కారణము. హిందూయేతర ప్రభుత్వాలు కూడా హిందువుల జోలికి ఎప్పుడైనా కాస్త రాకుండా ఆగారంటే కేవలము ఈ మహాస్వామివారి మీద ఉన్న భయంతో ఆగారు. వారు సాధు పురుషులైనాను ప్రభుత్వానికి వారంటే సింహస్వప్నము. అలాంటి మహాపురుషులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారు మొన్న 11 సెప్టెంబర్ ఆదివారం రోజున మహాభినిష్క్రమణం చెందారు. ఇలాంటి మహాపురుషుల ఆవశ్యకత ఈ భారతావనికి ప్రత్యేకించి హిందూ సమాజానికి ఎంతో ఉందండి. వారు దేహం చాలించడము హిందూ సమాజానికి తీరని లోటు. వారు మళ్ళీ మళ్ళీ ఈ భారత భూమి మీద జన్మించి హిందూ సమాజానికి విశేషమైన తన సేవలను అందించాలని కోరుకుంటున్నాము. ఆ మహానుభావుని పోరాట ప్రతిమ పౌరుషము, కర్తవ్యతానిష్ట, ధార్మికమైన బుద్ధి ప్రతి ఒక్క హిందువు హృదయంలో ప్రతిష్ఠించబడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. శోకతప్త హృదయాలతో అహం బ్రహ్మస్మి ఛానల్ ఆ మహానుభావునికి శ్రద్ధాంజలి సమర్పిస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.